అస్సలాం అలైకుం అందరికీ నమస్కారం అండి. నిన్నటి నా పేరు డి హసీనా బేగం, నేను రాష్ట్ర మహిళా కార్యదర్శిని. నిన్నటి రోజు మా వైసీపీ నాయకురాలు మా వైకుంఠ ప్రభాకర్ జీ అన్నగారి గురించి అవాకులు చవాకులు మాట్లాడింది. అసలు నీది ఏ ఊరమ్మా, నీ పేరేమి, నీ ఊరేమి, ఎక్కడో తాడిపత్రి నుంచి వచ్చి ఇక్కడ మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావే, అసలు నీకు ఏం అర్హత ఉందని మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావు, పిచ్చి పట్టి రోడ్డు మీదకి వచ్చినారంటావా. నిజమే, మా నాయకుడికి పేదోళ్ళకి సేవ చేయాలనే విపరీతమైన పిచ్చి ఉంది. మూడేళ్ల నుంచి ఏం చేస్తా ఉన్నారు, మూడేళ్ల నుంచి మీరు నిద్రపోయినారు, మిమ్మల్ని లేపుతున్నాం ఇప్పుడు బయటికి వచ్చి, మీరేమైనా చేస్తారేమో అని ఎదురు చూసి మూడు రోజులు మూడేళ్ల నుంచి మీరు లేయలేదు. ఇప్పుడు మేము రోడ్ల మీదకి వచ్చి మేము మిమ్మల్ని లేపి మేము అడుగుతున్నాము, మీరు చేయాల్సిన పనుల్ని మిమ్మల్ని గుర్తు చేస్తున్నాము. అభివృద్ధి 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 అంటా ఉన్నారు, మీరు అభివృద్ధి చేసినారంటారు, మూడేళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏందమ్మా మాకు చెప్పండి. రండి, మేము ఐదేళ్లలో చూపించిన అభివృద్ధి మేము చూపిస్తాం, చూడండి ఇది సాక్ష్యాలతో చూపిస్తాం. ఇవన్నీ మేము చేసిన అభివృద్ధి, రింగు రోడ్డులు, అండర్ డ్రైనేజ్ అంటారు, ఇవన్నీ ఎక్కడ. మా నాయకుడు ఒకటికి నాలుగు సార్లు ఢిల్లీకి వెళ్ళి పరు మీటింగ్స్ పెట్టి వాళ్ళ ద్వారా మెప్పించి ఒప్పించి శాంక్షన్ చేయిస్తే అది కరెక్ట్, అది జరిగే టయానికి మా కాలం పరిమితి అయిపోయింది. పోనీ మీరు దాన్ని తీసుకొని సవ్యంగా చేసి మీ పేర్లు పెట్టుకున్నా సంతోషిస్తా ఉంటే మీరు చేయలేదే. ఈ కష్టపడి తెచ్చిన నిధులను మీరు వృధా చేస్తుంటే, దాన్ని ఎటు కాకుండా నాశనం చేస్తుంటే, ఆ బాధను తట్టుకోలేక మేము బయటికి వచ్చి పాదయాత్ర చేస్తున్నాము. చేయండి, ఆ విధులన్నీ నాశనం చేస్తున్నారు మీరు. కల్లూరి రామసుబ్బయ్య మ్యూజియం దాన్ని ఎందుకు మీరు మధ్యలో ఆపేశారు, ఆ టిక్టో హోమ్లు ఎందుకు మధ్యలో ఆపేశారు, ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని డాక్టర్లను పెట్టి ఎందుకు అక్కడ ఆపరేషన్లు చేయడం లేదు, ఇవన్నీ మేము అడుగుతుంటే మాకు పిచ్చి పట్టింది. ఇవన్నీ చూసి మీరు తట్టుకోలేక ఊరలేక పిచ్చి పట్టి నానా రకంగా మీరు ప్రెస్ మీట్లు పెట్టి మా నాయకుడి మీద బురద జల్లుతున్నారా. ఏమ్మా మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావే, మా నాయకుడి గురించి మాట్లాడే అర్హత కానీ నీకు వయసు కానీ లేదు. అభివృద్ధి సాక్ష్యాలు అంటావా, ముస్లింస్కి ఏం చేయలేదంటావా. ముస్లిం మేయర్ సీటు ఫస్ట్ ప్రకటించిందే మా వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు. ఎలక్షన్స్లో అధిక సీట్లు కార్పొరేట్లకు వస్తే ముస్లిం మైనార్టీలకి నేను మేయర్ పదవి ఇస్తాను అని ఆ రోజు పత్రికాముఖంగా చెప్తే దాన్ని బేస్ చేసుకొని దాన్ని ఫాలో అయ్యి వసీం గారిని మేయర్ చేశారే కానీ మైనార్టీ మీద అభిమానంతో కాదు, వాళ్ళ మీద ప్రేమతోనూ కాదు. ఏం చేశారు అంటే ముస్లిం దుల్హన్ పథకం యాటికి పోయిందమ్మా, సబ్సిడీ రుణాలు ఎక్కడికి పోయినాయబ్బా. మరి ముస్లిమ్స్కి మౌజన్లకి ఇమామ్లకి గౌరవేతనాలు అవి ఎక్కడికి పోయినాయమ్మా. ఒక్క అనంతపూర్ పరిధిలోనే ప్రభాకర్ చౌదరి గారు ఒకే ఒక మసీదుకి, గుల్జార్పేట్ మసీదుకి ఒక్క మసీదు మరమ్మతులకి కేవలం 50 లక్షలు తెచ్చిన ఘనత ఒక్క మా వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారికే దక్కుతుంది. పోనీ మీ ఎమ్మెల్యే ఎంత తెచ్చినాడమ్మా, ఏ మసీదుకి ఎంత ఇచ్చినాడు, రా నువ్వు ప్రూఫ్లు కావాలా, ఓపెన్ ఛాలెంజ్ కావాలా అని అంటున్నావే. మా నాయకుడు తరపున మా నాయకుడు దిగి రావాల్సిన అవసరమే లేదు, మా నాయకుడు సింహాసనం మీదే ఉంటాడు, ఆయన తరపున మేము వస్తాం ఓపెన్ ఛాలెంజ్కి. నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాం, సాక్ష్యాలు ఆధారాలు తీసుకొని వస్తాం. మీ దగ్గర లేవు, మాతో జీవోలతో సహా ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, కట్టడాలు ఉన్నాయి, అనంతపురంలో మొత్తం అట్లనే ఉన్నాయి సాక్ష్యాలు. అన్నీ నీకు సాక్ష్యాలతో సహా జీవోలతో సహా చూపిస్తాను. నీకు దమ్ముందా, నువ్వు చూపించగల మీ నాయకుడి దగ్గర తీసుకొచ్చి చెప్పు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము. నోరు ఉంది కదా అని మా నాయకుడి గురించి అవాకులు చవాకులు పేలినావా, ఖబర్దార్, మా ముస్లిం మైనార్టీలంతా నిన్ను బట్టి కరిపిస్తారు, జాగ్రత్తగా ఉండు. ఏమనుకుంటున్నావో పనికి మాలిన వాళ్ళు అంటావా మైనార్టీ వాళ్ళని, నువ్వు మైనార్టీ కాదా, నువ్వు మైనార్టీ కాదా, ఒక మైనార్టీ ఉండి మైనార్టీ పనికి మాలినోళ్ళు అంటావా. మీరేమన్నా బాడీకి వచ్చినారేమో, మేము కాదు, మేమంతా మనసుతో అభిమానంతో ప్రభాకర్ చౌదరి వెంట పనిచేస్తూ ఉన్నాము. ఖబర్దార్ ఇంకొకసారి మా నాయకుడి గురించి కానీ మైనార్టీల గురించి కానీ తప్పుగా మాట్లాడినావా, నీకు బుట్టగతులు ఉండవు.